లో పెరిగి బొగ్గుగని కార్మికుడుగా 26 సంవత్సరాలు పనిచేసి మీ దీవెనతో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా అలంకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డటువంటి గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, వేదికపైన ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ స్థాయి రాష్ట్ర నాయకులు, మీ అందరికీ కూడా నమస్కారాలు. 44-45 డిగ్రీల ఎండ ఉండే ఈ టైంలో అశేషంగా ఎండ బాధ కూడా అనుభవించేంత దూరం తరలివచ్చినటువంటి నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎనిమిది గంటల తర్వాత నిషేధించబడిన నా గొంతు మళ్లీ మాట్లాడుతున్నది. నేను ఏం చేసినా అని నా గొంతు నాటినారు.